నా కష్టాలలో, నా కన్నీళ్లలో, నా ఇబ్బందుల్లో, నా సమస్యల్లో, నా ముఖం మీద చిరునవ్వు తగ్గిపోయినప్పుడు, నాకు ఏ విధమైన ఓదార్పు ఎవరి వలన నాకు దొరకలేనప్పుడు దేవుడు నా జీవితంలో ఒక చిన్న నవ్వు పుట్టించాడు. ఆ నవ్వు ఏంటంటే నాకు బంగారు తల్లి పుట్టింది. ఆవిడే నవ్వుతుంది చూసారా. ఆవిడ పుట్టినప్పుడు ఆవిడ పుట్టడమే సుమారు ఒక క్యాష్ రేట్ చెప్పకూడదు కానీ ఒక మంచి హౌస్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఆవిడ పుట్టుక దగ్గర నుంచి నాకు అన్ని మంచిలే జరుగుతుంది. అంటే ఇది మూఢనమ్మకమని అన్నాను కానీ దేవుడు తన ద్వారా నా జీవితంలో నవ్వులు నింపుతున్నాడు అన్నమాట. తన బర్త్డే 1 ఇయర్ ఎలా అయిపోయింది శ్రమల కాలంలో నాకే తెలియదు. అప్పుడు 1 ఇయర్ అయిపోతుంది. కాబట్టి సంఘాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ మంత్ 7వ తారీఖున 7 తెలిసిన వారు కొందరు, తెలియని వారు ఎందరో ఉన్నారన్న. నా శ్రమలను సొంత కొడుక్కి శ్రమ వస్తే ఎంత బాధపడతారో అంత బాధపడిన తల్లులు ఉన్నారు. ఒక సొంత అన్నకో తమ్ముడికో ఒక ఇబ్బంది వస్తే ఎంత బాధపడతారో అంత బాధపడిన వారు ఉన్నారు. నేను ఇక్కడ నవ్వుతూ వాకింగ్ చెప్తే వాళ్ళు నవ్వేవారు ఉన్నారు. నేను బాధపడితే బాధపడేవారు. అలా ఎందరో నాకు ముఖాముఖి పరిచయం లేకపోయినా ఎందరో ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళందరికీ ఈ దేవుని ఏదికి పూర్వకంగా పిలుస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ నాకు దేవుడిచ్చిన నా బిడ్డ యొక్క ఆ జన్మదిన వేడుక రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది 7 అక్టోబర్ నెక్స్ట్ మంత్. ఇంకొకటి, అది జన్మదిన వేడుక అని అనేకన్నా అది కృతజ్ఞత కూడిక, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. నా శ్రమల్లో దేవుడు నాకు ఇచ్చిన నవ్వుకి, నా శ్రమల్లో నాకు దేవుడు నాకు ఇచ్చిన బహుమానానికి, దేవునికి నా తరపున నేను చేస్తున్న ఒక కృతజ్ఞత కూడిక. కాబట్టి దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు రండి. మిమ్మల్ని టైంకి పంపిస్తాం. ఒకవేళ ఎవరికైనా లేట్ అయితే ఆ రోజు నైట్ షెల్టర్ కూడా నేస్తాను. చాలామంది ఇతర జిల్లాల నుంచి కూడా వస్తానని చాలామంది ఇప్పటికే ఫోన్ చేస్తున్నారు. రండి, మీ అందరు నేను ప్రేమిస్తున్నాను. నా బిడ్డను నన్ను మీరందరూ దీవించి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.